ఇక అప్డేట్ చూస్తే పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధానమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహన దిగ్గజ కంపెనీ టెస్లా ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి టెస్లా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు అమెరికా నుంచి టెస్లా బృందం త్వరలో ఇండియాకు రానుంది. దీనిపై స్పందించిన కేటీఆర్ టెస్లా కంపెనీని తెలంగాణకు తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. టెస్లా ప్రతినిధులను మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ కార్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. టెస్లా బృందం హైదరాబాద్ను సందర్శించి పెట్టుబడులు పెట్టేలా కృషి చేయాలని ప్రభుత్వానికి కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. మెట్ట ప్రాంతమైన వేములవాడ నియోజకవర్గంలో నీళ్లు రాక భూగర్భ జలాలు అడుగంటి పంటలన్నీ ఎండుతున్నాయి. ఆరుకాలం శ్రమించి పండించిన పంట పశువులకు గ్రాసంగా మారుతుంది. గతేడాది వరకు యాసంగిలో పుష్కలంగా పంటలు పండించుకున్న రైతులు ప్రస్తుత పరిస్థితులు చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. తప్పని పరిస్థితుల్లోనే పశువులకు మేతగా వేస్తున్నామని చెబుతున్నారు. మార్పు తెస్తాం, రైతులకు మేలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, నా పేరు నేరల్ల తిరుపతి. ఈ సంవత్సరం మొత్తం పొలాలన్నీ ఎండిపోయి మాకు చాలా బాధగా ఉంది. ఉన్న పరిస్థితి ఏంటంటే, పోయిన గత సంవత్సరాల విధిగా రిజర్వాయర్ నింపడం, నీళ్లు రావడం లాంటివి జరిగినాయి. ఈ సంవత్సరం ప్రభుత్వం మారింది. అలాగే మేము అనుకున్న విధానంగా ఏంటిదంటే, ఈసారి కూడా నీళ్ళు వస్తాయని గత సంవత్సరం ఇలా చేసినాం, అలాగనే చేసినాం. ఈసారి మాకు ప్రభుత్వం మారిన తర్వాత నీళ్లు రాలేక మేము నా సొంతం 2 ఎకరాలు వరకు మాత్రం మొత్తం ఎండిపోయింది. పెట్టుబడులు కానీ దానికి ఉన్న ఖర్చు అవన్నీ కూడా పోయి మేము రోడ్డున పడే పరిస్థితి మాకు ఏర్పడింది. ఇప్పుడున్న బాధ మాకు ఏంటంటే, ఉన్నదంతా పోగొట్టుకుని మా పరిస్థితి ఏంది అనే ఆందోళన మా మనసులో ఉంది. అదే గత ప్రభుత్వం చేసినట్లుగా ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తే బాగుండు అని మాకు అనిపించింది. కానీ ఈసారి అలా జరగలేదు, అందుకు మాకు చాలా ఆవేదన ఉంది. కానీ అందరికీ నమస్కరించి చెప్పినది ఏమనగా అంటే, ఇప్పుడు మాకున్న ఈ నష్టాన్ని కానీ ఈ ఉన్న ఈ పండగ మాకు మేము తిన్న దెబ్బను కానీ మీరు ఆదుకుంటారనే మనవి మేము చేస్తున్నాం. గత సంవత్సరాలు జరిగినట్లుగా ఇప్పుడు రాలేకపోవడంలో ప్రభుత్వం మార్పు కోరిరు ప్రజలు. అలాగనే ప్రభుత్వం మారింది కానీ ఈసారి ప్రభుత్వం మారడం ఏమో కానీ ప్రజల జీవితాలు కూడా మారిపోయే పరిస్థితి అయింది. అందుకు పాలకులు గమనించి మా యొక్క ఆవేదనను అంగీకరించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నా పేరు వేణి. నేను వచ్చేసి 6 ఎకరాల పొలం పంట వేసుకున్నాను. ఎప్పట్లాగే ప్రతి సంవత్సరంలాగా మాకు జనవరిలో నీళ్ళు వచ్చేది, అలాగే వస్తే వచ్చని చెప్పి 6 ఎకరాల పొలం వేశారు. ఇప్పటి వరకు ఒక చుక్క నీరు రాలేదు, 6 ఎకరాల పొలం ఎండిపోయింది. అప్పు చేసి 4 బోర్లు వేశాను, ఒక్క బోరు కూడా పడలేదు. ఎప్పటిలాగే మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో పంట పెట్టుబడి సాయం కింద రైతు బంధు కింద 10,000 వచ్చేది పొద్దున్నుల మీద, అవి రాలేవు. ఇన్ని రోజులు రాని వాటరు తెలంగాణలో. ఇప్పుడు కేసీఆర్ గారు పంట పొలాల మీద దృష్టి పెట్టి పొలాలు ఎండిపోతున్నాయి, రైతులు బాగుచేద్దామనే ఉద్దేశంతో ఇట్లా పంట పొలాల దిక్కు రాగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాటర్ రిలీజ్ చేసింది. ఇన్ని రోజులు లేని వాటర్ ఈరోజు ఎట్లా వస్తున్నాయి తెలంగాణలో? కేసీఆర్ గారు ఆయన గెలిచినా కానీ ప్రభుత్వం ఇట్లా కాకపోవు. ఇది ఏదేమైనా రైతులపైన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కక్ష సాధిస్తుంది. 2 లక్షలు తెచ్చుకోండి, నేను రుణమాఫీ ఇస్తాను. ఇప్పటివరకు 2 లక్షలు కాదు కదా, 1 రూపాయి రుణమాఫీ అయింది అయితే లేదు. ప్రతిదానికి ఇప్పుడు ప్రతి ఒక్కటి మన ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఏది లేదు. మన 0 కరెంట్ బిల్ అన్నారు, అది కూడా వస్తలేదు. అంతకుముందు కేసీఆర్ గారు చేసింది మాత్రం ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఏదో ఒక లబ్ధి మాత్రం పొందినాం. ఈసారి మాత్రం కాంగ్రెస్ పాలనలో లబ్ధి అనేది లేదు. ఈరోజు మరి ఏం చేయాలి ప్రభుత్వం ఒకసారి మాకు అందరికీ సూచించాలి. మాకు ఒకటి ఇన్ని రోజులు లేని నీళ్లు ఈరోజు తీసుకొస్తే మేము ఏం చేసుకుంటాం? పొలాలను ఎండిపోయినాయి, అది తెచ్చుకొని మేము ఏం చేసుకుంటాం? ఆవులు ఇన్ని రోజులు ఇప్పుడు 4-5 ఆవులు చనిపోయినాయి, ఆవులకు నీళ్ళు లేకుండా అట్లా ఇబ్బంది అయింది. పొలాలు ఎక్కడ ఏం లేకుండా పోయినాయి. మేము ఏం చేసుకోవాలి? ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాకు సూచన చేస్తే దాని విధంగా మేము సాగుదామని చెప్పి చూస్తాం. లక్ష్మీ కెనాల్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. పంటలు ఎండిపోకుండా ఆఖరి తడి కోసం 10 రోజుల పాటు నీటిని విడుదల చేస్తే సరిపోతుందని, అధికారులు వెంటనే నీరు విడుదల చేయాలన్నారు. సాగునీటి ఎద్దడితో పంటలు ఎండిపోతున్నాయని పలువురు రైతులు వేముల ప్రశాంత్ రెడ్డికి తెలిపారు. వెంటనే సాగునీటి శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఆయన పంటలు ఎండిపోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
పది రోజులు రోజుకు 300 క్యూసెక్కులు చొప్పున నీటిని విడుదల చేస్తే సరిపోతుందని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మార్నింగ్ ఎస్సీ గారు, బాగున్నారా? ఇప్పుడు లక్ష్మి ఎందుకు బంద్ చేసినారు? అట్లా కాదు, ఇప్పుడు మనకేమో నేను మొదల నుంచి మొత్తుకుంటున్నా ఇట్లనే, కింద అలొకేషన్ లేకుండా కిందికి పంపించి ఇప్పుడు ప్రాజెక్ట్ ఏరియా ఉన్న వాళ్ళకి లేకపోతే ఇబ్బంది కాదా? ఇప్పుడు ఆ లక్ష్మికి ఎంత మనకు 300 క్యూసెక్స్ కదా, మనం ఎప్పుడు 300-400 ఇక్కడ డ్రా చేసేది క్యూసెక్స్. మరొక 10 డేస్ ఒక 300 క్యూసెక్స్ కంటిన్యూ అయ్యే రాదు, ఎంత అవుతుంది 10 డేస్కి 300 క్యూసెక్స్ అంటే 0.3 TMC 1/3. ఇప్పుడు ఎంత ఉంది మన దగ్గర? మరి ఇవ్వచ్చు కదా, ఏమవుతుంది 12.64 అయితే ఒక 0.3 కదా దీనికి పోయేది. అయితే అట్లా కాదు, మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేద్దాము, నేను కూడా చేస్తాను సిఈ గారికి. మీరు కూడా ఒకసారి చెప్పండి, ఓన్లీ 0.3 TMC అవసరం పడుతుంది 10 డేస్ ఇచ్చినా కానీ, ఓ 300 క్యూసెక్స్ ఇచ్చినా కానీ. ఎందుకంటే లోకలైజ్డ్ ఆయకట్ కదా, నెత్తి మీద ప్రాజెక్ట్ పెట్టుకొని పొలం వెళ్ళిపోతుంటే ఊకుంటారా? వాళ్ళు గొడవ చేస్తారు, మళ్ళీ రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు గొడవ చేసి రాష్ట్రం చేసి ఇవన్నీ అవసరమా? నేను మాట్లాడతాను ఈఎన్సీ జనరల్ గారికి, మాట్లాడతాను సుధాకర్ రెడ్డి గారికి, మాట్లాడతాను. మీరు కూడా ప్రపోజ్ చేయండి, సరే రైతులకు ఇబ్బంది ఉంది, ఒక్క తడైతే అయిపోతుంది, లోకలైజ్డ్ కదా, కిందనే ఉంటారు, ముప్పకాలు మండలం ప్రాజెక్టే ముప్పకాలు మండలంలో ఉంటుంది, ప్రాబ్లం అయితే లక్ష్మీ కెనాలే ముప్పకాలు మండలంలో అవుట్లెట్, మరి వాళ్ళకన్నా ఇచ్చుకోవాలని మీరు కూడా ప్రపోజ్ చేయండి, నేను కూడా మాట్లాడతాను. బాగున్నాను. ఈ లక్ష్మీ కెనాలలో వచ్చిన రైతులు, నేను వాళ్ళ ముందే మాట్లాడుతున్నాను, లక్ష్మీ కెనాల్ ఎందుకు అట్లా సడన్ గా బంద్ చేసారు? లక్ష్మీ కెనాల్ ఇచ్చే 600 డిశ్చార్జ్, ఒక 300 డిశ్చార్జ్ ఇచ్చినా కానీ, ఒక్క 10 రోజులు ఇచ్చినా ఓన్లీ 0.3 TMC అవుతుంది. రైతులంతా కోరుతున్నారు, మీరు కూడా మీ ఏఎన్సీ జనరల్ గారికి చెప్పండి నేను రిక్వెస్ట్ చేసినా అని. ఇప్పుడు లాస్ట్ ఒక 30 ఇస్తే బతికిపోతుంది, ఇప్పుడు ఇబ్బంది అవుతుంది సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడప్పుడేమో లోకలైజ్ ఆయకట్టు లోయగా లోకలైజ్ ఆయకట్లే, ఇక మీరు అలొకేషన్ లేని దానికి ఇచ్చేసి ఇవాళ లోకలైజ్ ఆయకట్టుకు అలొకేషన్ ఉన్నదానికి మీరు ఇవ్వకపోతే, పంటలు కాపాడకపోతే మరి రైతులు గొడవ చేస్తున్నారు అని చెప్పి మీరైతే చెప్పండి, మీరు చెప్పండి. ఎమ్మెల్యే గారు సీరియస్గా ఉన్నారు, రైతులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు, వాళ్ళు వాళ్ళకు అన్నీ తెలుసును. అలొకేటెడ్ లేని ఏరియాకు మీరు 4 TMCలు ఇచ్చినారు కిందికి, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అలొకేటెడ్ ఏరియా ఏదైతే లోకలైజ్డ్ ఏరియా ఉన్నదో లక్ష్మీ కెనాల్కు ఇవ్వాల్సిన దానికి ఇవ్వట్లేదు, కాబట్టి రైతులు గొడవ చేస్తారు అని చెప్పి నేను కూడా చెప్పినా చెప్పండి. రైతులు కూడా అడుగుతున్నారు చాలా డిమాండ్గా, చెప్పండి మీరు ఏఎన్సీ జనరల్ గారు చెప్పిన. బ్యాక్ టు న్యూస్. పాతాళానికి జలసిరి పడిపోయింది. 5% అధిక వర్షపాతం ఉన్న ఉప్పరేడు జిల్లాలో కరువు తాండవిస్తుంది. ఒక్క ఏడాదిలోనే 1.67 మీటర్లు నీళ్లు తగ్గడంతో తెలంగాణ గ్రామాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే రోజుల్లో నీళ్లు మరింత లోతుకు పడిపోనున్నాయని భూగర్భ జలశాఖ అధికారులు హెచ్చరించడం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది 5% అధిక వర్షపాతం నమోదైనా తీవ్రమైన నీటి ఎద్దడి ఎదురవుతున్నది. ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో 5% అధిక వర్షపాతం ఉన్నా, గత ఏడాదితో పోల్చితే రాష్ట్రంలోని 32 జిల్లాల్లో భూగర్భ జలమట్టం సగటున 1.67 మీటర్లు పడిపోయింది. 2023-24 నీటి సంవత్సరంలో మార్చి 31 వరకు రాష్ట్ర సాధారణ వర్షపాతం 876 మిల్లీమీటర్లు కాగా, రాష్ట్రంలో 926 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కానీ 2014 నుండి 2023తో పోల్చితే ఈ ఏడాది పరిస్థితి దారుణంగా ఉన్నదని నివేదిక వెల్లడించింది. 612 మండలాల్లో 201 మండలాల్లో సగటున 0.01 మీటర్ల నుంచి 15.25 మీటర్ల వరకు భూగర్భ జలమట్టం పడిపోయిందని తెలిపింది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. 411 మండలాల్లో అతి స్వల్పంగా భూగర్భ జలమట్టం పెరిగింది.
48 మండలాల్లో 0.5 మీటర్లు, 65 మండలాల్లో 0.5 నుండి 1.0 మీటర్లు, 122 మండలాల్లో 1 నుండి 2 మీటర్లు, 176 మండలాల్లో 2 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. చాలా మంది విచక్షణారహితంగా బోర్లు వేస్తున్నారని, పట్టణ ప్రాంతాల్లో 1000 ఫీట్ల కంటే ఎక్కువ లోతుకు బోర్లు వేస్తున్నందున భూగర్భ జలాలపై ప్రభావం పడుతున్నదని భూగర్భ జల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలో అతి తక్కువ భూగర్భ జలాల రీఛార్జ్ స్థాయి కలిగి ఉన్న ప్రాంతం మహబూబ్ నగర్ అని వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో భూగర్భ జలమట్టం పడిపోయిందని నివేదిక తెలిపింది. అక్కడ సగటున 0.33 మీటర్ల నుంచి 4.01 మీటర్లకు పడిపోయినట్లు నమోదైందని తెలిపింది. 51 రెవెన్యూ మండలాల్లో 0.5 మీటర్లు, 38 మండలాల్లో 0.5 నుండి 1.0 మీటర్లు, 45 రెవెన్యూ మండలాల్లో 1 నుండి 2 మీటర్లు, 67 మండలాల్లో 2 మీటర్ల కంటే ఎక్కువ లోతు భూగర్భ జలాలు పడిపోయినట్టు వివరించింది. జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని భూగర్భ జలమట్టాన్ని విశ్లేషించగా దాదాపు 28 జిల్లాల్లో సగటున 0.02 నుండి 3.59 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పడిపోయింది. అత్యల్పంగా సంగారెడ్డిలో నమోదైంది. రాష్ట్రంలో మొత్తం వైశాల్యంలో దాదాపు 33% మేర ఈ ప్రభావం ఉండగా నిజామాబాద్ మధ్య దక్షిణ భాగాలు పేర్కొన్నది. ఏదేమైనా గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పచ్చని పంటలతో కలకలలాడిన తెలంగాణ పల్లెలు ఇప్పుడు కరువుతో అలమటిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి ముందస్తు ప్రణాళికలు రచించకుండా గత ప్రభుత్వాన్ని నిందిస్తూ కాలం గడిపేస్తోంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తన ప్రచారాన్ని ఉధృతం చేసింది. ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి స్థానిక 59వ డివిజన్లో సమావేశం నిర్వహించారు. తనకు తోడుగా వినోద్ కుమార్ను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ను మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే రిపేర్ చేసి రైతులకు నీళ్లిచ్చేవారని ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. బండి సంజయ్ 5 ఏళ్లలో వివాదాస్పద వ్యాఖ్యలు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. గతంలో లాగే కాంగ్రెస్ కరీంనగర్లో డమ్మీ అభ్యర్థిని పోటీలో నిలబెట్టి బీజేపీకి లబ్ధి చేయాలని చూస్తుందని వినోద్ అన్నారు. తన ఎన్డీఏ ప్రభుత్వం కాదు, తన బీజేపీ లీడర్కి కొట్లాడుకుని తీసుకొచ్చాడు. ఈరోజు నిధులు కలవడం పాడుబడ్డ భూములను ఏం చేద్దామని మెడికల్ కాలేజీకి వద్దాం. మెడికల్ కాలేజీకి ముందు ఫస్ట్ ఏమి తీసుకెళ్తాం, జిబ్రైట్ తీసుకెళ్తామని చెప్పేసి జిబ్రైట్ కోసం కూడా తీసుకొచ్చాం. రైల్వేస్ లైన్ కావాలని చెప్పాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే పార్లమెంట్ చెట్లు బట్టి కూర్చోలేదు, తిరుగుతూనే ఉండేది, నిధులు తీసుకొచ్చాం. మరి ఈరోజు మరొకసారి కథ ముందు నిలబడతారు. సరే ప్రజాధ్యక్షులు సాధించాలి, ఏం పార్టీకి ప్రభుత్వం ప్రభుత్వం తగిన సంబంధం లేదు. ఏమైంది 100 రోజుల్లో కూర్చుంది కరిమన్న మొత్తం తిరుగుదు. నా మెయిన్ రోడ్లో లెక్క చిన్న అందరం పెడితే అయ్యో బాధపడుతుంటారు, మా ప్రజలకు ఇబ్బంది పడుతుందని చెప్పి కొత్త రోడ్డు తీసుకుంది. మళ్ళీ ఇమ్మీడియట్గా నువ్వు చూసాక మొత్తం ఒక్కరికి ఒక 100 రోజులకి ఒక క్యారెంట్ పట్టించుకుని నాదుండేడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి నేను పార్లమెంట్ సభ్యుడిగా గంగుల కమలాకర్ గారు ఎమ్మెల్యేగా మేము గెలిచిన తర్వాత మొదటి రోజు నుండే కరీంనగర్ అభివృద్ధి కోసం మేము ఆలోచన చేయడం జరిగింది. ఈరోజు బండి సంజయ్ గారు 10 సంవత్సరాలు మోడీ గారు ప్రధానమంత్రి గారు, నేను మొదటి 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను, తర్వాత 5 సంవత్సరాలు వారు ఉన్నారు బండి సంజయ్ గారు. నేను అడుగుతూ నాకు 5 రూపాయలు కొత్తగా తీసుకొచ్చిండ్రా. దురదృష్టవశాత్ ఏంటంటే నేను గట్టిగా అడిగిన తర్వాత పెద్ద ఫ్లెక్సీలు పెట్టిండు. ఊళ్ళ జాతీయ ఉపాధి హామీ పథకం కొత్తపల్లికి 90 కోట్లు, అంగన్వాడీ 8 కోట్లు, చెట్లు నాటడానికి 3 కోట్లు, ఇవి ఊర్లలో పోస్టర్లు వేసుకున్నారు బండి సంజయ్ గారు. ఇలా IIIT కరీంనగర్కి వస్తే IIT కాన్పూర్ చదివిండు నా కొడుకు, IIT ఖరగ్పూర్ చదివిండ్రు, IIT చెన్నైలో చదివిండు, ఏంటంటే చెప్పుకుంటారో IIIT కరీంనగర్లో నెక్స్ట్ మన కడుపులో ఉన్న పిల్లలు మన వారసులు చదువుకోవాలనే ఆలోచనతోనే ప్రపంచవ్యాప్తంగా కరీంనగర్ IIIT ఒక పేరు ప్రతిష్టలు ఉండాలని చెప్పి నేను ఆలోచన చేశాను.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 6న భైంస ఐబీ చౌరస్త వద్ద రైతులు నిరహార దీక్ష చేపట్టనున్నట్లు పార్లమెంటరీ సమన్వయ కమిటీ సభ్యులు పడకంటి రమాదేవి తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసాలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్తం సక్కు గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు నాయకులు పనిచేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. రాష్ట్ర తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా గౌరవ అధ్యక్షుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరూ కూడా ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగానన్నా సంస్థాగతంగా పటిష్టం చేయడమే కాకుండా పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక సమన్వయ కమిటీని ఇవాళ వేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆనాడు రైతులు చాలా మంది ఆత్మహత్యలకు లోనై ఎంతో మంది రైతులు రోడ్డున పడ్డ విషయాన్ని మనము గతంలో ప్రతిరోజు పేపర్లో చూసేవాళ్ళు. కానీ కేసీఆర్ గారు బాగా ఆలోచించి రైతుల కోసము 4 విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కంటిన్యూస్గా 24 గంటలు కరెంటు ఇచ్చి రైతులను ఆదుకోవడమే కాకుండా రైతు పెట్టుబడి కోసము ఇబ్బంది పడకుండా ఉండడం కోసము మొదలై రైతు బంధు పేరు మీద పెట్టుబడి కోసం డబ్బులు ఇవ్వడం, రైతు బీమా 5 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా మీరు ఇవాళ గెటర్లే కానివ్వండి, రోడ్లే కానివ్వండి, హరిత హారాలే కానివ్వండి, శ్మశాన వాటికలే కానివ్వండి, రైతు వేదికలే కానీ ఏ విషయానికి వచ్చినా కూడా ఇవాళ ఒక 13 అవార్డ్స్ మనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మన తెలంగాణ కంటే మన గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందినో మనం అర్థం చేసుకోవచ్చు. ఎండలతో తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. భానుడి ప్రతాపానికి జనం బెంబలెత్తిపోతున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఈ నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. టెక్నాలజీ రంగంలో కొలువులు పోతున్నాయి. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్ల వరకు భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నాయి పలు కంపెనీలు. గత ఏడాది ఏకంగా 2.5 లక్షల మందికి ఉద్వాసన పలకగా ఈ ఏడాది తొలి 3 నెలల్లోనే 50,000 మంది ఉద్యోగులను తొలగించాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో కొలువుల కోత కొనసాగుతున్నది. దిగ్గజ కంపెనీలను మొదలుకొని స్టార్టప్ల వరకు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గతేడాది ఏకంగా 2.5 లక్షల మందికి ఉద్వాసన పలకగా ఈ ఏడాది తొలి 3 నెలల్లోనే ఏకంగా 50,000 మందిని ఇంటికి సాగనంపాయి. ల్యాప్టాప్ తయారీ సంస్థ డెల్ 2 ఏళ్ల వ్యవధిలో 2వ సారి లేఆఫ్ ప్రకటించింది. సుమారు 6,000 మందిని కొలువుల నుంచి తొలగించింది. టెలికాం దిగ్గజం వోడాఫోన్ జర్మనీలోని తమ కార్యాలయాల్లో 2,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా మొబైల్ నెట్వర్క్స్ మార్కెట్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎరిక్సన్ కంపెనీ గత నెలలో స్వీడన్లో 1200 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. కెనడా టెలికాం దిగ్గజం బెల్ దాదాపు 5,000 మంది వర్కర్లను తొలగించగా ఫేస్బుక్ మెసెంజర్ 2 డజన్ల మంది ఉద్యోగుల సేవలకు స్వస్తి చెప్పింది. ఇక బెంగళూరు కేంద్రంగా పనిచేసే వర్చువల్ ఈవెంట్ ప్లాట్ఫామ్ కంపెనీ ఎయిర్మీట్ తన వర్క్ ఫోర్స్లో 20% మందిని తగ్గించుకుంది. సేల్స్ తదితర విభాగాల్లో ఎడ్యుటెక్ దిగ్గజం బైజూస్ తాజాగా 500 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు సమాచారం. దీనిపై ఆ కంపెనీ అధికారిక ప్రకటన చేయకపోయినా తొలగిస్తున్న ఉద్యోగులకు ఈ విషయాన్ని ఫోన్ ద్వారా చెప్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న బైజూస్ తన ఖర్చులను వ్యాపారాన్ని క్రమబద్ధీకరించే పనిలో ఉంది. తాజాగా తొలగిస్తున్న ఉద్యోగుల ప్రభావం సేల్స్ విధులపైన, టీచర్లపైన, ట్యూషన్ సెంటర్లపైన పడనుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ కోసం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆపరేషన్ గరుడ పేరుతో డ్రోన్ పెట్రోలింగ్ను రామగుండం సిపి శ్రీనివాస్ ప్రారంభించారు. అసాంఘిక శక్తుల నిర్మూలనకు ప్రజల భద్రత,
లా అండ్ ఆర్డర్ దృష్ట్యా పెద్దపల్లి పట్టణంలో ప్రయోగాత్మకంగా ఈ ఆపరేషన్ గరుడ మొదలు పెట్టామని ఆయన తెలిపారు. ఈ డ్రోన్ ద్వారా పూర్తిగా పట్టణాన్ని అతి తక్కువ సమయంలోనే పర్యవేక్షించవచ్చని సిపి తెలిపారు. కాబట్టి ఎవరైనా గొడవలకు పాల్పడినా, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా వీడియోలు ఫోటోల ఆధారాలతో వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే ఈ ఆపరేషన్ గరుడ కమిషనరేట్ వ్యాప్తంగా అమలు చేస్తామని సిపి శ్రీనివాస్ తెలిపారు. మండలం కమిషనరేట్లో నేను వచ్చినప్పుడు ఇంత ఒక 1 మంత్ బ్యాక్ ఒక ఆపరేషన్ అనుకున్నాము. సడన్గా మనం స్టేషన్ విజిట్ చేసినప్పుడు ఐడియా వచ్చింది, ఎందుకంటే మెన్ షార్టేజ్, దాని తర్వాత ఈ యొక్క డిఫరెంట్ ప్రోగ్రామ్స్లలో ఎంగేజ్ కావడము, ఒకసారి సర్విలెన్స్ అనేది మనకి ఫిజికల్గా చేయడం కష్టమవుతుంది. అట్లాంటప్పుడు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉండే ఏరియల్ సర్వే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ మధ్య మనకు డ్రోన్స్ బాగా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. దాని నుంచి ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, సో అలాంటిది అడ్వాంటేజ్ని మన పోలీసింగ్కి ఎలా ఉపయోగించుకోవచ్చు అనే ఐడియాతో గరుడా అనే ఆపరేషన్ స్టార్ట్ చేశాము. గరుడా అంటే పైన నుంచి టోటల్ ఏరియల్ మొత్తం ఏరియల్ సర్వేలెన్స్. ఏరియల్ సర్వేలెన్స్లో భాగంగా ఒక ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఒక టౌన్ ఏరియాలో మొత్తం ఒక డ్రోన్ ఉంటుంది. ఆ డ్రోన్ ఆపరేటర్ మనకి ఇప్పుడు చూసాము ఇది ఎట్లా ఆపరేట్ అవుతుంది. తర్వాత టోటల్ ఎంటైర్ టౌన్ని ఒక టైంలో మనము మానిటర్ చేయాలనుకుంటే ఒక రౌండ్ మొత్తం టోటల్గా మానిటర్ చేయొచ్చు. ఎవరు ఇట్లా బయట మరూన్ ప్లేసెస్లో డెజర్టెడ్ ప్లేసెస్లో ఉండి మన్మాని చేస్తాను, నేను ఏమన్నా చేస్తాను, గొడవ పడతాను అంటే ఇలా మొత్తం విత్ ఎవిడెన్స్ క్యాప్చర్ చేస్తాము. విత్ ఎవిడెన్స్ క్యాప్చర్ చేసి కేసులు బుక్ అవుతాయి. సో మీరు ఎవరు ఎట్లాంటి అంటువాడు ఇన్సిడెంట్ చేయడానికి, తర్వాత ఈ దొమ్మిలు కానీ గొడవ పడాలి కానీ, తర్వాత ఈ బయట ఆరు బయట కానీ వేరే వాళ్ళని కీస్ చేయడం కానీ అన్ని ఇక్కడ నుంచి మానిటర్ చేయగలుగుతాం. సో విత్ ఎవిడెన్స్, సో అందరూ దీన్ని చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. మీకు కూడా చాలా పబ్లిక్కి మేజర్గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే మాకు, తర్వాత లా అబైడింగ్ పబ్లిక్ అందరికీ ఇది ఒక మంచి హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికై బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండవసారి ఎంపీగా వద్దిరాజు రవిచంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. వద్దిరాజు రవిచంద్రతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్. రాజస్థాన్ నుంచి ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు సోనియా. కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్తో పాటు మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. లిక్కర్ పాలసీ స్కామ్లో సీఎం కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. జైల్లో ఉన్న ఆయన సీఎం పదవి నుంచి తొలగించాలని దాఖలైన పిటిషన్ను కొట్టేసింది ధర్మాసనం. జైలు నుంచే కేజ్రీవాల్ విధులు నిర్వహించవచ్చని పేర్కొంది. దీంతో సీఎం పగ్గాలు మరొకరి చేతికి అందుతాయన్న వార్తలకు చెక్ పడ్డట్లయింది. దేశంలోని చిన్న పార్టీలు రాజకీయాల్లో పెద్ద ప్రభావం చూపిస్తున్నాయి. అధిక లోక్సభ స్థానాలున్న యూపీలోనైతే గెలుపోటంలను ప్రభావితం చేయగల సత్తా ఈ చిన్న పార్టీలకే ఉంది. ఒక్కో పార్టీకి ఒక్కో సామాజిక వర్గంలో ఒక్కో ప్రాంతంలో బలం ఉండడంతో పొత్తులు తప్పనిసరిగా మారాయి. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లోనూ చిన్న పార్టీలే జాతీయ పార్టీల గెలుపోటంలను డిసైడ్ చేస్తాయని అంచనా వేస్తున్నారు.